హలో ఆల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు వరుస సినిమాలతో మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు సెట్ మీద క్రిష్ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్న హరీష్ శంకర్ సినిమా మొన్నే పూజ చేసిన డైరెక్టర్ సుజిత్ సినిమా ఇప్పుడు తాజాగా సముద్రగని డైరెక్షన్లో మేనల్లుడు సాయి ధర్మ తేజ్ తాజా సినిమా ఇది చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తుకు వస్తుంది దండయాత్ర బాక్స్ ఆఫీస్ పై ఇది పవన్ కళ్యాణ్ దండయాత్ర పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో హడావిడి చేస్తున్నారు కృష్ తో పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు ప్రోగ్రెస్ అప్డేట్ ఇవ్వకుండానే తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు పెట్టేసిన పవన్ కళ్యాణ్ నెల తెరక్కండానే సుజిత్ దానయ్య కలయికతో ఓజీ మొదలుపెట్టారు ఈ రెండు ప్రాజెక్ట్స్ ఎప్పుడు పట్టాలెక్కుతాయో క్లారిటీ లేదు ఇలుపు సముద్రకని దర్శకత్వంలో మెన్నలుడు తో కలిసి తమిళ రీమేక్కి శ్రీకారం చుట్టారు నేడు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలయికలో మూవీ అఫిషియల్ గా పూజా కార్యక్రమాలతో సైలెంట్ గా సింపుల్ గా మొదలైంది త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుంది నేడు బుధవారం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూట్ పై అప్డేట్ రావాల్సి ఉంది ఈ సినిమా ఓపెనింగ్ లో పవన్ సాయి తేజ్ తో డిస్కస్ చేస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి మరి ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై రోజుల డేట్సే ఇచ్చారని అలాగే తమిళ వినోదయం సీతంలో ఉన్న రోల్ కన్నా తెలుగులో పవన్ కళ్యాణ్ రోల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అలాగే నిడివి ఎక్కువ ఉండేలా త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసినట్లుగానూ తెలుస్తోంది పవన్ కళ్యాణ్ సాయితేజ్ కాంబో తొలిసారిగా ఎక్కుతూ ఉండడంతో ఈ చిత్రంపై ట్రేడ్లోనూ అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి ఇక అభిమానులైతే ఇది కళ నిజం అవడం కాదు కళలో కూడా ఊహించందు జరగడం వైజాగ్లో ఆయన సినిమాలు కాలేజీ మానేసి చూసిన దగ్గర నుంచి ఇంతవరకు అంటూ ఎగ్జైట్ అవుతున్నారు